నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకటపల్లం గ్రామంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కాకాణి రమణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుకన్య సమృద్ధి యోజన కింద చేపించేద్దాం. చిన్నారులు భాను మరియు నిశాంత్ వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. చాలా దురదృష్టవంతమైన సంఘటన. మనం ఏం చేసినా కానీ ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పోయిన లోటుని భర్తీ చేయలేము. కానీ అలా అని వాళ్ళకి ఎవరూ లేరనుకోకూడదని, వాళ్ళు ఒంటి రోడ్లని వాళ్ళు భావించకూడదని వాళ్ళకి అండగా మేము ఉండాలని నిర్ణయం తీసుకొని సంఘటన నాన్న చెప్పిన వెంటనే ఏదైనా ఆర్థిక సహాయం 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయం తీసుకొని ఆ సహాయం కూడా మా తాతగారు సర్గే రమణారెడ్డి గారి పేరున పెట్టిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఆయన ఆశీస్సులతో మేము మరికొంతమందికి ఇట్లే సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆ పిల్లలు కోల్పోయినటువంటి ప్రేమాభిమానాలు మన అందరం కలిసి వాళ్ళకి అందజేయగలగాలని కోరుకుంటున్నాము. భగవంతుడు ఆయన నిర్ణయాలు మనం ఎప్పుడూ క్వశ్చన్ చేయలేము. ఇలా ఎందుకు చేశారు అనడం కంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన భగవంతుని వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎదుర్కొ కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.